హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా సుజయ్ బర్త్డే బా. సుజయ్ బర్త్డే సందర్భంగా మా ఇంట్లో మా వైఫ్ పొద్దున ఛాయ్ వేయటమని చెప్పినా. నేను ఛాయ్ వేయటమని చెప్తే ఆమె అవి కూడా ఏంటంటే మా సుజయ్కి అంగన్వాడిలో పాల ప్యాకెట్లు వచ్చినాయి అన్నమాట. హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ పోసింది ఛాయ్ పెడదామని. కానీ ఇంకా మాకు ఉన్నట్టుండి ఛాయ్ ఎందుకు, దాంట్లో సేమియా వేసుకుంటే పాయసం అవుతాయి కదా అని ఐడియా ఇచ్చింది. అలా అని కొద్దిగా సేమియా తీసుకొచ్చి ఆ చక్కెర పాలల్లో సేమియా చేసినాము. ఈరోజు సుజయ్ బర్త్డే కాబట్టి అది స్పెషల్ అనమాట. అదే స్పెషల్. ఈవినింగ్ కేక్ తెద్దాం అనుకుంటున్నాము. మరి తెస్తామో లేదో తెలియదు, ఎందుకంటే వేరే ఊరు పోవాలా, చాలా చాలా ఉన్నాయి తెచ్చుకోవాలంటే. సో ఆడికి పోయి తెచ్చుకుంటామో లేదో తెలియదు, ఈవినింగ్ కల్లా అది అర్థమవుతుంది. ఒకవేళ మేము ఈవినింగ్ లోపల తెచ్చుకొని కేక్ కట్ చేస్తే అది కూడా వీడియో తీస్తాము. ఇప్పటికైతే ఇదే స్పెషల్ అనుకోవాలి మా సుచయ్యకి. ఇక పాయసం అబ్బా, పాయసం చేసింది. ఇక మనం ఒక పాల ప్యాకెట్ అది కూడా అంగన్వాడిలో దొరికినందుకు మాకు ఈజీ అయిపోయింది. ఈ ప్లేట్లు వేసుకొని తింటున్నారు చూడారు, ఇక పాయసం చేసింది. ఏమీ లేదు దీంట్లో, పాలు సేమియా ఎక్కువైనట్టున్నాయి పాలు కదా, పాలతోనే ఉడికించినాం బాగుంది మొత్తం కదా. అంటే ఇంకా పాలతో ఉడక నీళ్ళతో ఉడుకుతారు కదా కొంతమంది. ఈరోజు సుచయ్ బర్త్డే, సుచయ్ కోసం ఏం చేయలేకపోతున్నాయి అని అనుకునే. నిన్ననే మేము వచ్చిన వెంటనే అంగన్వాడిలో పాల ప్యాకెట్లు అవన్నీ ఇచ్చినారు. దాంతో ఛాయ్ పెద్ద పాల ప్యాకెట్ ఇచ్చినారు అన్నట్టు. చిన్న ప్యాకెట్లు అయితే మనం ఒక ఛాయ్ చేసుకునేకనే సరిపోతుండే, పెద్ద పాల ప్యాకెట్ ఇచ్చినారనేసి ఇక ఇంట్లో ఏం చేయాలో అర్థం కాక పెద్ద పాల ప్యాకెట్తో ఒక సేమియా తీసుకొచ్చిన, సేమియాతో పాయసం చేసిన. సింపుల్గా దాంట్లో జీడిపప్పులే, బాదం పప్పులే, కిస్మిస్లే ఏం లేంగా, పాలు చక్కెర సేమియా ఈ మూడేంగా. కానీ మొత్తం పాలతోనే ఉడకబెట్టినాను సేమియాని. సూపర్ అంటే సూపర్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. అవన్నీ లేదు, ఇది ఒక డిఫరెంట్ అన్నట్టు పాయసంలో, ఇది ఒక డిఫరెంట్. ఇంకా సాయంత్రం కేక్ తెచ్చుకుంటామో తెచ్చుకోలేమో తెలియదబ్బా, ఎందుకంటే వేరే ఊరు పోవాలా. ఏమో పాపం సుచయ్ బర్త్డే ఇట్లా జరిగిపోతుంది. కసచ్చి నువ్వు మాట్లాడు. మరి అమ్మ చూడు పాయసం చేసి ఇంకా చూడండి, మేము పేర్లు వేసుకొని తింటున్నాం చూడు. బర్త్డే కోసం ఇవ్వాలి నాది. నీకు బాగుందా, టేస్ట్ ఉందా, తిని చూసి చెప్పు. నీటి తిన్నా బాగుంది ఫ్రెండ్స్, మీరు తీసుకొని తింటే బాగా టేస్ట్ ఉంటుంది. మీరు అలానే తీసుకోండి ఫ్రెండ్స్, మా యొక్క గుడి తింటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. మా అమ్మ నవ్వుతుంది ఫ్రెండ్స్, మీరు తెలుసుకొని మీరు కూడా బర్త్డే విషయం చెప్పారు అని చెప్పురా, ఇంకా ఒకటే విన మేము అదే చెప్తున్నాం. నాకు బర్త్డే ఉంది ఫ్రెండ్స్ రేపు. ఈరోజే, రేపు కాదు, ఈరోజు అంటే ఇప్పుడే నీ బర్త్డే. ఇప్పుడే నీ బర్త్డే, ఇప్పుడేనా? నాకు హ్యాపీ బర్త్డే చెప్పండి ఫ్రెండ్స్. మీరా అక్కడ హ్యాపీ బర్త్డే తెచ్చుకొని తింటే బాగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మా యొక్క కూడా మా యొక్కకి కేక్ లేదు, నాకు ఒకటే కేక్ ఉంది. నాకు ఒక్కడికే అక్కడ మళ్ళీ సార్ దయచేసి చేయండి, కొమ్మడి పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ ఇప్పుడు పాయసం చేసింది ఫ్రెండ్స్. చిన్ని చూసా, బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని తిన్నారు ఫ్రెండ్స్, ఎంత టేస్ట్ ఉంటుందో, ఎంత టేస్ట్ ఉంటుందో చూడండి. మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అదే అబ్బా,
ఈరోజు మా సుజయ్ బర్త్డే సందర్భంగా మా ఇంట్లో స్వీట్ చేసినామంట కదా, ఆ స్వీట్ ఎట్లా చేసినాం అంతా క్లియర్గా చెప్పినాం కదా. ఈరోజు మా సుజయ్కి అదే స్పెషల్, ఈవినింగ్ కేక్ కట్ చేస్తే అది కూడా పెడతాను. ఇంకా చాలా రోజులు అయింది మేము కూడా పాయసం చేసుకోక, చాలా అంటే చాలా రోజులు, ఒక 3-4 నెలలు అయింటుంది. ఇంకెక్కువ రోజులు అయిందేమో పాయసం చేసుకోక. ఏదో ఈరోజు యాక్చువల్గా మేమైతే సుచయ్య బర్త్డేకి భక్ష్యాలు చేద్దాంలే అనుకుంటుంది, మా పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇంకా పాయసంతో సరిపెట్టుకోవాలి. అది కూడా చూద్దాం మన పరిస్థితులు బాగున్నప్పుడు మంచిగా చేసుకొని తిందాం అనమాట. నేను ఆల్రెడీ నిన్న పెట్టిన వీడియోకు మంచిగా రెస్పాన్స్ అయినారు, చాలామంది లైక్లు చేసినారు, చాలామంది మెసేజ్లు చేసినారు, బట్ వాళ్ళకి రెస్పాండ్ అవుదాం అంటే కూడా నాకు నెట్ బ్యాలెన్స్ లేదనమాట, కాబట్టి మీకు ఎవరికి రెస్పాండ్ అవ్వలేదు, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఇప్పుడు ఈ వీడియో కూడా వీలు అయితే నాకు నెట్ బ్యాలెన్స్ దొరికితే పెడతాను, లేకపోతే ఎప్పుడు పెడతాను అనేది నాకు కూడా తెలియదు, ఎందుకంటే మనకు కొంచెం నెట్ బ్యాలెన్స్ ఇష్యూ నడుస్తుందన్నమాట. అదే అనమాట, ఇంకంతే అబ్బా ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా సుచయ్యకి అయితే అందరూ బ్లెస్సింగ్ చేయాలని అయితే కోరుకుంటున్నా. బాయ్.